శ్రమయేవ జయతే ఇదిగో హంస సముద్రజలం రెక్కలతో చిమ్మిందన్న ఈ కథ పరిపాడలు అనే తమిళ గ్రంథంలో తప్ప మరెక్కడాంత ప్రచారంలో లేదు కానీ గరుడు చిమ్మాడన్న కథ మాత్రం చాలామంది రాశారు భారతంలో కూడా ఉండాలి అన్నారు ఆ కథ ఏమిటి అన్నారు ఒక భక్తులు ఆపై భగవానిలా వివరించారు ఒక పిచ్చుక తన గూటిలో గుడ్డును పెట్టింది అయితే ఆ చోటు క్షేమం కాదని భావించి గుడ్డును ముక్కున కరుచుకుని ఎగురుతూ సురక్షిత స్థలాన్ని వెతకసాగింది అలా వెళుతూ సముద్ర తీరంపై ఎగురుతుండగా పొరపాటున ఆ గుడ్డు కాస్త జారిపడి క్రింద సముద్రంలో పడిపోతుంది తన శక్తిని దారపోసి పెట్టిన ఒకే ఒక గుడ్డును వదిలి వెళ్ళబుద్ధి కాలేదు దానికి ఎలాగైనా సముద్ర జలాలను దోడివేసి తన గుడ్డును చేజిక్కించుకోవాలనుకుంది అంతే కిందకు దిగి ముక్కుతో వచ్చినంత నీటిని పీల్చి గట్టుపైకి వచ్చి అక్కడ వదలడం తన అంటి పెట్టుకున్న నీటిని రెక్కలతో విదిలించడం ఇలా మొదలెట్టింది సముద్రాన్ని ఎండగడదామనే దాని సంకల్పం అలా చేస్తూనే పోతోంది అప్పుడు గగనవిహారి అయిన దేవర్షి నారదుడు ఆ వైపుగా వెళుతూ వింత శ్రమను తిలకించాడు పక్షిని అడగ్గా జరిగిన కథ చెప్పి తన లక్ష్యాన్ని వివరించింది నారదులు వెర్రిదానా సముద్రాన్ని ఖాళీ చేయడం వల్ల అయ్యే పనేనా అని పరిహసించాడు పిచ్చుక సాధ్యమా అసాధ్యమా అనే సంశయం నాకు లేదు నా కృషి నేను చేసుకుపోతాను ఫలితం ఆ పరమేశ్వరుని చేతిలోనిది అంటూ తన పని కొనసాగించింది దాని విజ్ఞతకు నిశ్చయబుద్ధికి అచ్చరు అందిన మహర్షి హుటాహుటిన వైకుంఠానికి వెళ్ళి గరుత్మంతునికి ఈ సమాచారం అందించారు మీ జాతివారేనోయ్ ఆ పిచ్చితల్లి శ్రద్ధ చూస్తే ప్రాణాలను లెక్కచేసేదిగా లేదు అన్నాడు ముక్తాయింపుగా గరుడునికి స్వజాతి అభిమానంతో పాటు ఆశ్చర్యం కరుణా కలిగాయి తక్షణమే భూలోకానికి వెళ్ళి పిచ్చుక తండ్రిని తన మూపుపై ఉచ్చుకుని తన రెండు రెక్కలను సముద్రంపై ఆడించాడు అంతే జనాలన్నీ పక్కకు తొలగి అడుగున ఉన్న గుడ్డు బయటపడింది గరుడ దేవతకు కృతజ్ఞతలు తెలుపుకుని తన గుడ్డును ముక్కుతో పట్టుకుని సురక్షిత స్థలాన్ని చేరింది శ్రద్ధాళువు అయిన పిచ్చుక